హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంట్ హర్విల్లు ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇల్లంతా నీట్గా మాప్ పెట్టిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకుందాం అని బయటకు వచ్చాను ఫ్లవర్ చూడండి చాలా అందంగా పూజాయి ఇవి మొన్న నర్సరీలో తీసుకొని వచ్చిన మందారం మొక్కలండి చూడండి కలర్ చాలా బాగున్నాయి అనమాట డబల్ కలర్ ఇంకా ఒక ఫ్లవర్ తుంచేసి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నాను ఉదయం కానీ సాయంత్రం కానీ మనం తులసమ్మ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో ఎలాంటి నెగిటి ఉన్నా అంత దూరం అవుతుంది మనకంతా మంచిగా జరుగుతుంది నేను ఉదయము సాయంత్రము పూజ చేసుకుంటూ ఉంటాను మనము తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత కొంచెం తులసమ్మను తాకి తర్వాత మన తాలికి ఇలా తాకి కళ్ళ కద్దుకునేసి నమస్కారం చేసుకుంటే చాలా మంచిదండి మన మగవారు బయటకు వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి రక్షణగా ఉంటుందన్నమాట ఇంక బయట తులసమ్మ పూజ అయితే అయిపోయిందండి ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ మధ్య కొంచెం లేటే అవుతుందండి ఎందుకంటే పని మనిషి లేదు కదా ఇంట్లో బయట బాల్కనీ వరకు పని మనిషిని మాట్లాడుకున్నాం కానీ ఇంట్లోకి అయితే పని మనిషి లేదు నేనే అంత నీట్గా క్లీన్ చేసుకునేసి పూజ చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది మధ్య ఇంకా నర్సరీలోంచి తెచ్చిన మొక్కలు అలాగనే ఉన్నాయండి నాటలేదు అమ్మ రావాలి అమ్మ వచ్చాక నాటుతాను ఇంక ఇంట్లో పూజ కూడా అయిపోయింది చూడండి ఇలా రకరకాల పువ్వులతో దేవుళ్ళందరినీ అమ్మవారిని అలంకరించుకునేసి పూజ చేసుకున్నాను ఇదిగోండి పసుపచ్చ గులాబీలు ఎర్ర గులాబీలు రకరకాల మందారం పువ్వులతో ఇవాళ పూజ అండి గురువారం పూజ ఇలా పూజ చేసుకుంటే మనసుకు హ్యాపీగా ఉంటుంది ఎక్కడ లేని ఎనర్జీ అమ్మవారు ఇస్తారేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు నాకు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నా ఒక్క అంటే నాకు పూజ ద్వారానే అనిపిస్తూ ఉంటుందండి అందుకనేసి వీలైనంత వరకు ఉదయాన్నే పూజ చేసుకుంటూ ఉంటాను లేకుంటే కొంచెం లేట్ అయినా పూజ మాత్రం కంపల్సరీ అండి ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటూ ఉంటాను రెండు పూట్ల పూజ చేసేదానికి మీరు వీలు కాకుంటే వీలైతే ఉదయం లేకుంటే సాయంత్రం కానీ తప్పకుండా పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉంటుంది అష్టలక్ష్మి అమ్మవారి దీపాన్ని తర్వాత మనందరినీ చల్లగా చూసే పాలరాతి విగ్రహం అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించుకునేసి పూజ చేసుకున్నానండి గురువారం రోజు ఈ విధంగా పూజ అయితే అయిపోయిందండి ఇవాళ గురువారం కదండి రాగి చెంలో వాటర్ మారుస్తూ ఉంటానన్నమాట కొంచెంగా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదనేసి వీడియోలో షేర్ చేస్తున్నాను ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను కిచెన్ అంతా నీట్గా ఉంది చూడండి ఇంకా రాగి చెమ్మును అలాగే రాగి చెమ్ము కిందకి ప్లేట్ను కూడా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను మన ఇల్లు ఎప్పటికీ ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలన్నా మన ఇంట్లో ఎలాంటి గొడవలు రాకుండా ఇంట్లో ఎలాంటి నెగిటివ్ లేకుండా అంత పాజిటివ్ జరగాలన్నా ఎవరి చెడు దృష్టి మన ఇంటిపై పడకుండా ఉండాలన్నా తప్పకుండా చేయాల్సిన చిన్నపాటి పరిహారం అని చెప్పొచ్చు సులువైన మార్గం అని చెప్పొచ్చు అండి రాగి చెమ్ములో నీళ్ళు పోసి పెట్టడం మనం కలషం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం చూడండి పూజ గదిలో అలాగే ఓన్లీ వాటర్ పోసేసి ఈశాన్య మూల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందండి కావాల్సిన సామాగ్రి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కొంచెం గంధం పొడి తీసుకున్నాను ఒక చిన్నపాటి గిన్నెలో తర్వాత కొన్ని రోజు వాటర్ వేసేసి మిక్స్ చేస్తున్నాను గంధం బొట్లు పెట్టుకోవడానికండి ఎక్కువ వాటర్ అనేది మిక్స్ చేయకూడదు ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రాగి చెమ్ముకు నార్మల్ బొట్లు కాకుండా స్వస్తికి గుర్తు వేసుకోవాలండి ఫస్ట్ ఇలా రాగి చెమ్మే ఉండాలి అనేది ఏం లేదండి చిన్న చిన్నవి మన దగ్గర ఇత్తడి చెమ్ములు కూడా ఉంటాయి చూడండి వాడితేనే కానీ మనం ఈశాన్యములో ఏర్పాటు చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా స్వస్తికి గుర్తు వేసుకుంటున్నాను ఇలానే కాకుండా ఫస్ట్ చెముకు నీట్గా పసుపు రాసేసిన తర్వాత స్వస్తికి గుర్తు వేసుకునేసి కుంకుమ కుంకుమొట్లైన పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం గురువారం రోజు ఏర్పాటు చేసుకుంటున్నామంటే మళ్ళీ సోమవారం వరకు అలాగే పెట్టేస్తాం కనుక కొంచెం చెమ్ము బ్లాక్ కలర్ మారుతుంది అందుకనేసి నేను పసుపుతో అయితే ఏం అప్లై చేయలేదు ఓన్లీ గంధంతో ఇలా స్వస్తికి గుర్తులు వేసుకునేసి ఇలా బొట్లు పెడుతున్నాను ఇలా గంధం బొట్లు పెట్టిన తర్వాత కుంకుమతో అక్కడక్కడ బొట్లు పెడుతున్నానండి రాగి చుమ్మని తీసుకోండి లేకుంటే ఇత్తడి చుమ్మని తీసుకొని కానీ ఇలా స్వస్తికి గుర్తు వేసుకోండి గంధము అలాగే కుంకుమతో ఇలా బొట్లు పెట్టేశాను చాలా మంచిదండి మీరు ఏర్పాటు చేసి చూడండి మీకు వారం పది రోజుల లోపలనే శుభం జరుగుతుంది తర్వాత ఇలా చొమ్ము ప్లేట్ తీసుకున్నాం కదా ప్లేట్ కూడా కొంచెంగా గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టాను సేమ్ మనం పూజ గదిలో ఎలా కలషం ఏర్పాటు చేసుకుంటామో అలాగేనండి కానీ మూల ఏర్పాటు చేసుకుంటాము మీలో చాలా మంది మళ్ళీ డౌట్ రావచ్చు అక్క ఇలా ఈశాన్యముల రాగిచము మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఆచారం ఉండాల ఆచారం ఉంటేనే ఏర్పాటు చేసుకోవాలనేసి ఆచారం అందు ఏమీ అవసరం లేదండి ఎవరిమైనా ఏర్పాటు చేసుకోవచ్చు శుద్ధ జలం నిండుగా పోసే చూడండి మంచినీళ్ళు ఇలా పోసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు సార్లు పసుపు అలాగే మూడు సార్లు కుంకుమ వేసుకోవాలండి ఇదిగోండి ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ మూడుసార్లు పసుపు అలాగే ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ మూడుసార్లు కుంకుమ వేశాను తర్వాత గంధం పొడి కూడా కొంచెం వేసుకోవాలి ఇదిగోండి గంధం పొడి కూడా వేసాను తర్వాత ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైందనమాట మన ఇల్లు లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో కలకల ఉండాలంటే పచ్చకర్పూరం కంపల్సరీ అండి ఎక్కడైనా కానీ పూజా సామాగ్రి అమ్ముతుంటారు చూడండి ఆ షాప్స్లో దొరుకుతుంది కొంచెంగా పచ్చకర్పూరం వేశాను మనం వాటర్లో వేసేటివన్నీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవండి తర్వాత జవ్వాది పౌడర్ జవ్వాది పౌడర్ కూడా ఎక్కడైనా పూజా సామాగ్రి షాప్స్లో దొరుకుతుంది మంచి సువాసనతో ఉంటుందండి కొంచెంగా జవ్వాది పౌడర్ వేసాను తర్వాత ఒక మూడు యాలకలు వేస్తున్నానండి యాలకలు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అంటారు అందుకనేసి ఒక మూడు యాలకలను ఇదిగోండి ఇలా కొంచెంగా తుంచి వేస్తున్నాను మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి వాటరు అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అసలుకి మనం డోర్ తీయంగానే మంచి సువాసన వస్తూ ఉంటుందండి తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ వేస్తున్నాను తర్వాత కొన్నిగా అక్షింతలు వేసుకోవాలండి ఒక మూడు సార్లు అక్షింతలు చదువుకోవాలి వాటర్లో ఎందుకండి ఇలా నమః అనుకుంటూ అక్షింతలు వేశాను తర్వాత ఒక పుష్పం కూడా మనం వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళలో వేసిన పదార్థాలన్నీ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది ప్రీతిపాత్రమైనటువంటి అండి మా కొత్తింటి గృహప్రవేశం అప్పుడు సత్యనాసం వ్రతం చేశాము కదండి అప్పుడు అయ్యేవారు చెప్పారనమాట కలషం కిందికి కూడా అన్ని ఇలా ఏర్పాటు చేయించారు తర్వాత ఇందాక ప్లేట్కు నేను గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాను కదండి అందులో కొన్ని బియ్యం పోసాను మరీ తక్కువగా కాకూడదు మరీ ఎక్కువగా కింద పోకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంకా రాగి చొమ్మును ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను కరెక్ట్గా సెట్ అయిందా లేదా అని చూసుకున్నాను అంతే అండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాడితోనే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించు మన ఇల్లు కలకలాడుతుండేటట్టుగా చూసుకోవచ్చు అండి ఇంకా ఈశాన్య మూల అంటే ఇదిగోండి పాప మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది హాయ్ చెప్తుంది ఈశాన్య మూల అంటే ఇదిగోండి ఇది మెయిన్ గుమ్మం అండి తూర్పు సైడ్ అనమాట తూర్పు సైడ్ నుంచి మనం ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు చే సైడ్కు మనము ఈశాన్య మూల అనేది వస్తుందండి ఇదిగోండి ఈ మూల నేను ఇప్పుడు చిమ్ముతో వాటర్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాను ఇది మెయిన్ గుమ్మం తూర్పు సైడ్ ఉత్తరం సైడ్ రెండు గుమ్మాలు వచ్చాయి కదండి ఇది తూర్పు సైడ్ అనమాట తూర్పు సైడ్ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కాకుండా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మనకు కుడివైపుగా ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి అది ఈశాన్య మూల అంటమండి ఇదిగోండి ఇలా ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కాదు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి అది తూర్పు వాకిల పడమర వాకిలా అనేది ఏం లేదండి మీరు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు ఎటు సైడ్ వస్తుందో అటు సైడ్ మీరు ఇలా రాగి చుంపుతూ పరిహారం అనేది చేసుకోవచ్చు తర్వాత ఒక చిన్నపాటి చెక్కది ట్రే తీసుకున్నానండి ట్రే మీద ఇలా బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను ట్రే కానీ లేకుంటే చిన్నపాటి ఏదైనా ప్లేట్ కానీ లేకుంటే స్టాండ్ కానీ అలా మనం కొంచెంగా ఇలా ముగ్గు వేసుకునేసి ఏర్పాటు చేసుకోవచ్చు తప్పకుండా రాగి చెమ్ముతో ఈ విధంగా వాటర్ ఏర్పాటు చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుందండి ఇదిగోండి చిన్నపాటి ముగ్గు వేసుకున్నాను నాకు అంతగా ముగ్గులు రావులేండి ఏదో వచ్చిన ముగ్గు అలా వేసాను తర్వాత ముగ్గు పైన కొంచెం పసుపు అలాగే కొంచెం కుంకుమ వేస్తున్నాను తర్వాత నాలుగు మూలలకు నాలుగు పువ్వులు ఏర్పాటు చేస్తున్నాను అండి మనం ఇలా రాగి చొమ్ముతో నీళ్ళు ఏర్పాటు చేసుకున్న దగ్గర పొరక తగలడం కానీ అలా ఏం చేయద్దండి తర్వాత ఇందాక ప్లేట్లో బియ్యం వేసాను కదండి కుంకుమ పసుపు వేసుకున్న ప్లేస్లో ఈ ప్లేట్ని అనేది ఏర్పాటు చేశాను ఆ ప్లేట్ పైన రాగి చొమ్ముని ఏర్పాటు చేస్తున్నానండి సేమ్ కలుషమనే చెప్పచ్చండి అంతే అండి మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంట్లో ఎలాంటి గొడవలున్నా చికాకులున్నా అన్నీ దూరం అవుతాయి ఇంట్లో ఎంత నెగిటివ్ ఉన్నా అంతా దూరం అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది రుణ బాధలు దొరుకుతాయి ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అనేది ఎల్లవేళలా మనకు ఉంటుందండి తప్పకుండా ఇలా రాగి చెప్పుతో పరిహారము సులువైన మార్గము మీరు కూడా చేసుకోండి మీకే ఆ రిజల్ట్స్ అనేది తెలుస్తాయి నేను చెప్పడం కాదు ఇంకా టీపాయి దగ్గర కొంచెం వాటర్తో డెకరేషన్ చేసుకుంటూ అనమాట అందుకనేసి చెమంతి పూలు కొంచెంగా తుంచుతూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఇలా రాగి చెమ్ముతో వాటర్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడు మార్చాలి మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలి ఆ వాటర్ని ఎక్కడ పోయాలి డౌట్లు అన్నీ వస్తూ ఉంటాయి కదండీ ఎందుకంటే ఇలా ఏర్పాటు చేసుకున్న గురువారం ఏర్పాటు చేశాను కదండి ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు గురువారం రోజు ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ సోమవారం రోజు అనమాట సోమవారం రోజు ఉదయం కానీ లేకుంటే సాయంత్రం కానీ ఈ విధంగా నీళ్ళు మార్చేసి తర్వాత నీట్గా క్లీన్ చేసుకునేసి ఇప్పుడు ఎలా ఏర్పాటు చేసుకున్నానో అలాగనే ఏర్పాటు చేసుకోవాలండి నీళ్ళు ఎక్కడ పోయాలంటే అంటే మనం తొక్కని ప్లే ప్రదేశంలో పోయొచ్చు కాయిన్ను మనం అదే కాయిన్తోనే మళ్ళీ మనము వాటర్లో వేయించండి కాయిన్ పడేయడం కానీ అలా ఏం చేయదండి ఓన్లీ వాటర్ ఒకటి పడేసి కాయిన్ తర్వాత మళ్ళీ ఒకసారి కడిగిసిన తర్వాత అదే కాయిన్ను మనం నీళ్ళలో వేయించండి గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు గురువారం ఇవాళ ఉదయం ఏర్పాటు చేయడం ఎందుకంటే అండి నేను నార్మల్గా అయితే సోమవారం రోజు అయితే సాయంత్రం ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాను గురువారం అయితే మాత్రము నేను ఉదయాన్నే ఏర్పాటు చేసుకుంటానండి ఎందుకంటే సాయంత్రం నేను పూజా సామాగ్రి అన్నీ క్లీనింగ్గా పని ఉంటుంది కదా అందుకనేసి ఇంకా ఇలా పువ్వులన్నీ కట్ చేశాను కదండి తుంచేశాను కదా ఇప్పుడు నా దగ్గర అయితే ఉర్లీ అందు లేదండి అందుకనేసి చిన్నపాటి గ్లాస్ బౌల్ ఉందనమాట దాంట్లోనే కొన్ని నీళ్ళు పోసేసి నేను పువ్వులు అందు వేస్తూ ఉంటాను చాలా అందంగా ఉంటుందండి ఫ్లవర్స్ అందు వేస్తే ఇది అమెజాన్లో తీసుకున్నానండి చాలా రోజులైంది మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే లింక్స్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇది చూడండి పాప మొన్న నర్సరీలో తీసుకుంది కదా బ్యాంబూ ప్లాంట్ ఇది చిన్నపాటి సూప్ కప్ అనమాట అందులో వేసి పెట్టాను నీళ్ళు పోసి మన ఇల్లు మంచి సువాసన వెదజల్లుతూ ఉండాలన్నా మన ఇంట్లో ఎప్పటికీ పాజిటివ్ ఎనర్జీ రావాలన్నా మంచి పాజిటివ్ వైబ్స్ రావాలన్నా పూజ ఒక్కటే అని కాకుండా ఇలా చిన్న చిన్న పరిహారాలు చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న సంతోషాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చండి ఇలా బౌల్లో కొన్ని వాటర్ పోసిన తర్వాత కొంచెంగా జవాది పౌడర్ వేస్తున్నాను జవాది పౌడరు గాలికి మంచి సువాసన వెదజల్తూ ఉంటుందండి అందుకనేసి నేను వాటర్లో కూడా జవాది పౌడర్ వేస్తూ ఉంటాను కొంచెంగా వేసిన తర్వాత ఇదిగోండి ఫ్లవర్స్ అన్నీ ఇలా అలంకరిస్తున్నాను నీళ్ళల్లో చాలా మంచిదండి నీరు నిప్పు గాలి అన్నీ ప్రకృతిలో వరాలంటాం కదా అలాగా నీరు నిప్పు అన్నిటినీ మనం పూజించుకోవాలండి ఏవి లేకున్నా మనం బ్రతకలేం కదా ఇలా చేమంతి పువ్వులతో ఒక గులాబీ ఫ్లవర్ వేసేసి ఇలా డెకరేషన్ చేసుకున్నాను చాలా మంచి పాజిటివ్ అనిపిస్తుంది మనకే సంతోషంగా ఉంటుందండి ఎప్పుడు మూడీగా ఉంటుంటారు నీరసంగా ఉంటుంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి అందంగా ఇంటిని అలంకరించుకున్నాం అనుకోండి మనకే ఎక్కడ లేని హుషారు వస్తుంది కదా నాకైతే నేను అలాగే కూర్చొని చూస్తూ ఉంటానండి ఈ వాటర్ని ఎప్పుడు చేంజ్ చేయాలంటే డైలీ చేంజ్ చేయాలండి ఈ వాటర్ని మాత్రము డైలీ తప్పకుండా ఇవాళ నేను ఇలా డెకరేషన్ చేసుకున్నాను కదండి ఈ ఫ్లవర్స్తో పాటు రేపు నీళ్ళు అనేది వంపేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకునేసి మళ్ళీ ఫ్లవర్స్ అనేది ఏర్పాటు చేసుకుంటాను ఇంకా మూల పెట్టిన వాటర్ మాత్రము గురువారం ఇవాళ పోసాను కదండి మళ్ళీ సోమవారం రోజు నేను చేంజ్ చేస్తాను అనమాట నీట్గా తుడుచుకునేసి క్లీన్ చేసుకునేసి తుడుచుకునేసి కొత్తగా వాటర్ పోసుకుంటాను సైడ్ వెంట కొన్ని గులాబీ రెక్కలు వేస్తున్నాను ఎక్కువ టైం కూడా తీసుకోదండి మనం డైలీ పూజ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పూజ అనుకోవచ్చు అంతే కానీ మన ఇల్లు సువాసన వెదజల్తూ ఉంటుంది కలకల ఉంటుంది ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది మనము ప్రశాంతంగా ఉంటాము మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి కదా ముందు మనం బాగుంటేనే కదా ఇల్లు అంతా బాగుంటుంది అందుకనేసి అండి ఎందుకండి ఇలా ఏర్పాటు చేసుకున్నాక అలాగనే కూర్చొనేసి చూస్తూ ఉంటాను ఒక పది నిమిషాలు అక్కనేమో లేట్ అవుతుంది టిఫిన్ పదా పద అంటుంటారు మా పిల్లలు కానీ మా వారు కానీ ఇంకా కాసేపు కూర్చునేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కిచెన్ రూమ్లోకి వెళ్ళాలి మళ్ళొకసారి మీ అందరికీ మా హాల్ అంతా ఎలా ఉందని చూపిస్తున్నాను చూడండి డైలీ ఇలాగనే ఉంటుందండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి నాకు ఎంతో ఇష్టమైన దేవుడు అండి వెళ్ళాలండి తిరుపతికి ఆ దేవుడు ఎప్పుడు మాకు దర్శన భాగ్యం కలిగిస్తాడో ఏమో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చూడ చక్కగా ఉన్నాడు కదండి కలకలలాడుతూ ఉన్నారు హాల్కైతే ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి ఇదిగోండి హాల్ అంతా ఇలా నీట్గా ఉంది ఫుల్ ఎనర్జీతో పాజిటివ్ వైబ్స్తో నిండి ఉంది పూజ గదిలోంచి ఆ ధూపం వాసన హాల్లో ఇలా జవ్వాది పౌడర్ వాసన వెదజల్తుంది అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఎవరన్నా వచ్చినా కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే ఎండ వస్తుంది బయట తులసమ్మ పూజ కూడా అయిపోయింది కదండి దీపం వెలుగనేది ఇంట్లోకి పడుతూ ఉంటుంది ఇదిగోండి రాగిచమ్లో వాటర్ అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నాను సేమ్ కలుషం మాదిరి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది చాలా మంచి జరుగుతుంది తూర్పు సైడే వాకిలు ఉంటేనే ఇలా మనము ఏర్పాటు చేసుకోవాలని కూడా అనుకోవచ్చు అలా ఏం లేదండి ఏ వైపు మీది మెయిన్ గుమ్మం వస్తుందో బయట నుంచి వచ్చేటప్పుడు కుడివైపుగా ఉండేటట్టుగా ఇలా ఏర్పాటు చేసుకోండి వారంలో రెండు రోజులు తప్పకుండా నీళ్ళు అనేది చేంజ్ చేస్తూ ఉండాలండి కానీ మనకు అప్పుడప్పుడు ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అలా చేంజ్ చేయలేకపోయినా నెక్స్ట్ వారమైనా కానీ మనం చేంజ్ చేసుకోవచ్చు ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా దోశ పోసాను హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి అయినా తప్పదు కానీ మనం చేసుకోవాల్సిన పనులు అయితే తప్పకుండా చేసుకుంటే మన ఇల్లు బాగుంటుంది మనము బాగుంటాము మన వాళ్ళందరూ కూడా క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారు కదా ఇంకా ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ పోసానండి తర్వాత దోశ నెయ్యి దోశ పోస్తున్నాను పల్లీల చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కనుక ఈ వీడియో అంటే కొంచెంగా ఓన్లీ దోశ పోసేది మాత్రమే షేర్ చేస్తున్నాను మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారని నాకు తప్పకుండా కామెంట్ చేయండి చట్నీ తక్కువగా ఉందనేసి మళ్ళీ పైన కొంచెం చట్నీ వేసేసి ఇలా దోశ పోసాను చాలా టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీతో దోశ తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కనుక ఒకసారి చెక్ చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వెళ్ళేకనుకుంటున్నాడు మాత్రం మర్చిపోతుంది ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యి రెస్పిస్తో మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి